నట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వసుధార గౌతమ్ వాళ్ళ ఇంటికి అయితే షిఫ్ట్ అవుతుంది, ఆ తర్వాత చక్రపాణి కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఇక చక్రపాణి మాత్రం ఎలాగైనా సరే జరిగిందంతా కూడా రిషికి చెప్పాలి, వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పి వసుధారకి రిషికి పెళ్లి జరిపించాలి, అది నా బాధ్యత కదా, నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పి ఇక చక్రపాణి మాత్రం అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు రిషి బెడ్ మీద కూర్చొని వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే గౌతమ్ ఈ విషయం తెలిసి రిషికైతే ఫోన్ చేస్తాడు. సారీరా, ఇలా జరుగుతుందని నీ కళ్ళలో కూడా అనుకోలేదురా, రియల్లీ సారీరా, వసుధార అలాంటిది కాదురా అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు. అరే, ఇప్పటికే నా బాధలో నేనుంటే నీ గోలు ఏంట్రా చెప్పు అని అంటాడు రిషి. సరేలేరా, నేను ఇప్పుడు ఏమి మాట్లాడకూడదులే, కానీ నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అంటాడు గౌతమ్. ఏమి హెల్ప్ కావాలి అని అంటాడు రిషి. మా ఇల్లు ఉంది కదరా, ఆ ఇంట్లో నా రూమ్లో ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ నాకు చాలా అవసరం రా. నేనేమో ఇప్పుడు వేరే స్టేట్లో ఉన్నాను కదా, నేను కంపెనీ స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను కదా, ఆ ఫైల్ చాలా అవసరం రా, ప్లీజ్ రా, ఫైల్ తీసుకొస్తావా మా ఇంటికి వెళ్ళి అని చెప్పి రిషిని గౌతమ్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అరే, నువ్వే వచ్చి తీసుకోవచ్చు కదరా అని రిషి అంటాడు. నేను చెప్పాను కదరా నేను ఎక్కడో ఉన్నాను, లేకపోతే నేను నా పని నేను చేసుకోలేనా అని అంటూ ఉంటాడు గౌతమ్. ప్లీజ్ రా, ఇది నా లైఫ్కి సంబంధించింది రా, ప్లీజ్ అని చెప్పి గౌతమ్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు రిషిని. సరేలేరా, వెళ్తాను లేరా, ఏ రూమ్లో ఉంది, ఎక్కడుంది అని చెప్పి రిషి అంటాడు. ఇక గౌతమ్ కరెక్ట్గా ఆ ఫైల్ ఎక్కడుందో చెప్తాడు. ఇక రిషి వసుధార అక్కడ ఉంటుంది కదా, ఎలా వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఇబ్బందిగానే వసుధార దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో రాజీవ్ కూడా ఫుల్గా తాగేసి వసుధార అక్కడ ఉంటుందని తెలుసుకొని వసుధార దగ్గరికి అయితే వెళ్తాడు పూలు తీసుకొని. చక్రపాణి వేరే రూమ్లో నిద్రపోతూ ఉంటాడు. ఇక వసుధార తన రూమ్లో పడుకొని ఉంటుంది. ఎవరో డోర్ కొట్టిన సౌండ్ వినపడటంతో ఎవరొచ్చారు ఈ సమయంలో, ఒకవేళ రిషి సార్ వచ్చారా అని చెప్పి వసుధార చాలా సంతోషంగా డోర్ తీసి చూడగానే ఎదురుగా రాజీవ్ ఫుల్గా తాగేసి చేతిలో మల్లెపూలు పెట్టుకొని ఇక వసుధార మీద మీదకి వస్తూ ఉంటాడు. ఇక వసుధార మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి బావా, ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు, మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి వసుధార రాజీవ్ని పక్కకు నెట్టేస్తూ ఉంటే ఇక రాజీవ్ మాత్రం, అదేంటి వసు, లోకం దృష్టిలో అలాగే ముఖ్యంగా మీ రిషి సార్ దృష్టిలో మనం భార్యాభర్తలం, భార్యాభర్తలం అంటే నువ్వు ఇక్కడ నేను అక్కడ ఉంటే ఏం బాగుంటుంది అని ఇక రాజీవ్ అయితే మీద మీదకి వెళ్తూ ఉంటాడు. మర్యాదగా వెళ్తావా లేకపోతే పోలీసులకు ఫోన్ చేయమంటావా అని చెప్పి వసుధార రాజీవ్ని పక్కకు నెట్టేస్తూ ఉంటే ఇక రాజీవ్ మాత్రం, పోలీసులు కాదు కదా, ఎవరు కూడా ఏమీ చేయలేరు, ఎందుకంటే చెప్పాను కదా మనం భార్యాభర్తలం, ఇప్పుడు నేను ఏమైనా చేసినా కానీ నిన్ను ఎవరు ఏమీ అనరు, ఇప్పుడు నేను నిన్ను నా సొంతం చేసుకుంటాను, చచ్చినట్టు నువ్వే నన్ను పెళ్లి చేసుకోమని నా కాళ్ళు పట్టుకోకపోతే చూడు అని చెప్పి ఇక వసుధారాని బలవంతంగా రూమ్లోకి తీసుకెళ్ళి వసుధార మీద మీదకి వెళ్తూ ఉంటే ఇక వసుధార మాత్రం రాజీవ్ని పక్కకు నెట్టేస్తూ ఉంటుంది. నానా నానా అని చెప్పి వసుధార గట్టిగా అరుస్తూ ఉంటే ఇక చక్రపాణి అయితే తన రూమ్లో ఆదమర్చి నిద్రపోతూ ఉంటాడు. ఏంటి మావయ్య గారు వచ్చారా, సరేలే మావయ్య గారు నిద్రపోతున్నారులే, మన పని మనం కానిచ్చేద్దామని చెప్పి ఇక రాజీవ్ అయితే వసుధార మీదకి వెళ్తూ ఉంటే ఇక వసుధార అక్కడే ఉన్న దిండ్లని వాటిని వీటిని రాజీవ్ మీదకి విసిరేస్తూ ఉంటుంది. ఇక రాజీవ్ మాత్రం, ఇప్పుడు నేను నిన్ను ఏమీ చేసినా కానీ ఎవరు ఏమీ అనరు, ముఖ్యంగా మీ రిషి సార్ వచ్చినా కానీ ఏమీ చేయలేరు, అయినా నువ్వు కట్టుకున్న మంగళసూత్రాలు నాకు ఈ విధంగా ఉపయోగపడతాయని అనుకోలేదు, నిజంగా ఎంత మంచి పని చేసావో తెలుసా, అందుకే మనం ఒక్కటవుదాము, మనం ఒక్కటయ్యి తర్వాత పెళ్లి చేసుకుందాము, ఆ మంగళసూత్రాలను తీసేసి పక్కన పారే, నేను నీకు ఫ్రెష్గా కడతాను తాళిని అని చెప్పి ఇక రాజీవ్ అయితే వసుధార మీద మీదకి వెళ్తూ ఉంటాడు. బావా, నేను చావనైనా చస్తాను కానీ నేను మాత్రం నీకు సొంతం కాను, నువ్వు నా మెడలో తాళి కట్టలేవు, ఈ తాళి రిషి సారే నాకు ఇచ్చారు, అంటే రిషి సారే నాకు భర్త, నాకు పెళ్ళంటే జరిగితే రిషి సార్తోనే జరుగుతుంది, లేకపోతే ఈ వసుధార ప్రాణాలతో ఉండదు అని చెప్పి ఇక వసుధార అక్కడే ఉన్న కత్తిని తీసుకొని ఒకవేళ నా మీదకి వస్తే ఈ వసుధార చచ్చిపోతుంది, లేకపోతే నిన్నైనా చంపేస్తాను అని చెప్పి వసుధార అంటూ ఉండగా అప్పుడే చక్రపాణి కూడా అక్కడికి వస్తూ ఉంటాడు. అరే దుర్మార్గుడా, నువ్వెక్కడికి ఎందుకు వచ్చావురా, అసలు ఏం చేస్తున్నావురా, నా కూతురు జీవితాన్ని నాశనం చేసావు కదరా అని చెప్పి ఇక చక్రపాణి అయితే రాజీవ్ని నెట్టబోతాడు. ఇక రాజీవ్, హలో మామయ్య గారు, అనవసరంగా మీరెందుకు అడ్డొస్తారు అని చెప్పి చక్రపాణిని పక్కకు నెట్టేసరికి చక్రపాణి వెళ్ళి గోడకి తగిలి కింద పడిపోతాడు. అప్పుడే రిషి అక్కడికి వస్తూ ఆ మాటలన్నీ విని అదంతా చూసి షాక్ అయిపోతాడు. పాపం వసుధార, నాకేదో చెప్పాలి ఏదో చెప్పాలి అని చెప్పి నా వెంట పడ్డది, ఇందుకేనా నా వసుధార తప్పు చేయదని నా మనస్సాక్షి ఎన్నోసార్లు చెప్పింది, కానీ నేనే వినిపించుకోలేదు, వసుధార నాది నాకు సొంతం అని చెప్పి ఇక రిషి అయితే రాజీవ్ మీదకి వెళ్ళి రాజీవ్ని చితక కొట్టేస్తాడు. ఇక రాజీవ్ అక్కడి నుంచి అయితే పారిపోతాడు. వసుధార, ఇప్పుడు తప్పించుకున్నా సరే తర్వాత మాత్రం తప్పించుకోలేవు, నీకు నాకు తప్పకుండా పెళ్లి జరుగుతుంది, నేనే నీ భర్తను అని చెప్పి రాజీవ్ అయితే అక్కడి నుంచి పారిపోతాడు.
వసుధార అని చెప్పి ఇక రిషి అయితే వసుధార దగ్గరికి వెళ్ళగానే ఇక వసుధార ఏడుస్తూ రిషిని గట్టిగా పట్టుకొని చాలా సంతోషిస్తూ ఉంటుంది. వచ్చారా సార్, వచ్చారా, ఈ వసుధార మీది సార్ అని చెప్పి వసుధార ఏడుస్తూ ఉంటే ఇక రిషి అయితే వసుధార కన్నీళ్లను తుడుస్తూ ఉంటాడు. సారీ వసుధార, నేనే నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను, నువ్వు చెప్పేది వినిపించుకోకుండా నేను దూరం చేసుకున్నాను, నన్ను క్షమించు అని చెప్పి రిషి అంటాడు. అది కాదు సార్, మీరే నన్ను క్షమించండి సార్, నేనే మిమ్మల్ని మాటలతో బాధ పెట్టాను అని చెప్పి వసుధార అంటే, ఇంద్రా నువ్వు చేసిన తప్పేముంది వసుధార, మమ్మల్ని అందరినీ రక్షించుకోవటం కోసం నువ్వు ఈ విధంగా చేశావు అని ఇక రిషి అయితే అంటూ ఉంటాడు. అవును సార్, జగతి మేడమే ఈ తాళిబొట్టు మీ చేత ఇవ్వకపోతే ఈ వసుధార ప్రాణాలతో ఉండేది కాదు సార్, ఆ రోజే నేను చనిపోయి ఉండేదాన్ని అని చెప్పి వసుధార అంటూ ఉంటుంది. అప్పుడే చక్రపాణి కూడా అక్కడికి వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు. ఇక చక్రపాణి మమ్మల్ని క్షమించు బాబు అని ఇక రిషికైతే దండం పెడతాడు. ఇక రిషి మాత్రం అయ్యో పెద్దవాళ్ళు అలా మాట్లాడకండి అని చెప్పి రిషి అంటాడు. ఇక చక్రపాణి వసుధార చేతిని రిషి చేతిలో పెడుతూ ఇక నుంచి తల్లి అయినా తండ్రి అయినా అంతా మీరే బాబు, మా వసుని పెళ్లి చేసుకొని మంచి జీవితాన్ని ఇవ్వండి అని చెప్పి ఇక చక్రపాణి అయితే దండం పెట్టి రిషిని వేడుకుంటూ ఉంటే ఇక రిషి అయితే ఆనందపడిపోతూ ఉంటాడు వసుధార వైపు చూస్తూ. నిజంగా మీరు మా అమ్మాయికి దొరకటం మా అదృష్టం బాబు అని చెప్పి చక్రపాణి అంటే, లేదండి మీ అమ్మాయి నాకు దొరకటం నా అదృష్టం అని చెప్పి ఇక రిషి అయితే వసుధారని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. వాళ్ళిద్దరిని చూసిన చక్రపాణి చాలా సంతోషిస్తూ వాళ్ళ మధ్య నేనెందుకులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రిషి వసు ఒకళ్ళనొకళ్ళ ప్రేమగా చూసుకుంటూ ఉండిపోతారు. సరే వసుధార, తొందరలోనే మనం పెళ్లి చేసుకుందాము, ఓకేనా అని చెప్పి రిషి అంటే, సరే సార్ మీ ఇష్టం, మీ వసుధార సార్, మీ రిషిధార సార్ అని చెప్పి ఇక వసుధార రిషి వైపు చూస్తూ రిషి కౌగిలిలో ఒదిగిపోతుంది ప్రేమగా.